కేసీఆర్ ప్రతి సర్టిఫికెట్కి ఒక పేమెంట్ ఉంటుంది, పేమెంట్ కడుతుండు సర్టిఫికెట్ తెస్తాడు. గతంలో ఇప్పుడు రవీంద్ర భారతి అంటే మూతేశన్ కానీ, గతంలో రవీంద్ర భారతి దగ్గర చిక్కడపల్లిలో తేగరాయ గాని సభ దండలేసడానికి సప్పట్లు కొట్టడానికి దుప్పట్లు కప్పడానికి షాలువలు కప్పడానికి అని ప్యాకేజీలు ఉంటుండే, దాని ప్రకారం అవార్డు రివార్డు అన్నీ ఉండే. ఇవాళ కేసీఆర్ ఆ రకంగా దాన్ని విస్తరించి ఇతర రాష్ట్రాలకు, గతంలో ఏదో వ్యవసాయానికి సంబంధించిన ఏదో పెద్ద సర్టిఫికెట్ ఇచ్చారు కేసీఆర్కి, పెద్దదాన్ని పెద్ద ఏదో బయట పెట్టాను కదా, మా శ్రవణ్ తీసుకొని చూపించాను కదా, ఇచ్చినోడు ఎవడు తీసుకున్నాడు ఎవడని, గట్లనే ఉంటుంది కేసీఆర్కి ఇచ్చే సర్టిఫికెట్లు అన్నీ పేమెంట్ల సర్టిఫికెట్లు అవన్నీ. ప్రతి నెలకు ఒకసారి కేసీఆర్కో కేటీఆర్కో అవార్డు రివార్డు వస్తుండే, అవన్నీ వాటి కథలు బయట పెట్టేవారు కానీ ఇప్పుడు జర తగ్గాడు కేటీఆర్. లేకపోతే ప్రతి మూడు నెలలకు దేశం పిలుస్తుంది ఆయన, రా సార్ నీ అంత అందగాడలేడు నడుస్తుందిరా, ఇవాంకకు పోటీతో నువ్వే ఉన్నావు రా అని. ఇప్పుడు నేను అనేది అదే, ఏం ఎజెండా తెలియనప్పుడు మా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు కేసీఆర్? కేసీఆరే, కేసీఆర్ చేస్తున్న తప్పిదాలే ఎజెండా.